మాదిగల సమగ్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్నారు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్. మాదిగల కోసం పోరాటం చేస్తానంటూ మందకృష్ణ మాటలు నమ్మే పరిస్థితిలో మాదిగలు లేరన్నారు ఆయన. రెచ్చగొట్టడానికే కురుక్షేత్రాలు అని కూడా ఎద్దేవా చేశారు జవహర్. ఇప్పుడు ఆయన కావాలని తెలంగాణలో చేయవలసినటువంటి పనులు ఎక్కడా చేయట్లేదు. దళితుని ముఖ్యమంత్రిగా చేస్తానని హామీ ఇచ్చినటువంటి కేసీఆర్ విషయంలో అతని వైఖరి ఏంటో అనేది స్పష్టం చేయాలి. 3 ఎకరాలు దళిత కుటుంబాలకు ఇస్తానన్న విషయంలో కేసీఆర్ని ఏ విధంగా నిలదీస్తున్నాడు అనేది అది కూడా తెలియాలి. ప్రధాన పదవి అయినటువంటి ముఖ్యమంత్రి పదవిని ఇస్తానని హామీ ఇచ్చి మరిచినటువంటి కేసీఆర్ ఏమో దేవుడైపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అక్కడ దయచేసి పోరాటాలు అక్కడ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ నాయకత్వం లేమైతే లేదు. వాస్తవంగా ఆ రోజు రాష్ట్ర విభజన కావాలా వర్గీకరణ కావాలా అని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం మన అందరికి తెలుసు, మీకు కూడా మీడియాలో రికార్డ్ అయ్యే ఉంటది. నాకు వర్గీకరణ కన్నా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ ఏర్పాటు ముఖ్యమని ప్రకటించినటువంటి మందకృష్ణ ఈ రోజు వర్గీకరణ లేకపోతే ఇంకో పేరు మీద ఇంకో పేరు మీద రకరకాల పేరు మీద రావడం అనే దానికి మాకు అభ్యంతరం లేదు. కానీ మేము మాత్రం ఒకటే, ఆ రోజు ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరినీ కూడా కేసీఆర్ ఏ పద భాష వాడాడో, లంగాలు లుచ్చాలు సన్నాసులు ఇంకేమున్నాయి తెలంగాణలో అనకూడని మాటలన్నింటినీ కూడా ఈయన కూడా వాడి ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చడం కానీ నాలాంటి మా వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్న పరిస్థితి కానీ మీ అందరికీ తెలుసు. ఆ పరిస్థితుల్లోనే అవసరమైతే ఉపాధ్యాయ వృత్తికి కూడా రాజీనామా చేద్దామని నేను సంఘానికి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఎన్నిటిని కూడా ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే అవసరాలు ఉద్యమ అవసరాలు ఎక్కడున్నాయి, ఎక్కడ చేయాలి, ఎవరి పరిధిలో ఉంది. ఈ రోజు గందరగోళానికి గురి చేయడం గురించి ఏంటంటే ఇంత సెన్సిటివ్ టైంలో నేను మాట్లాడడం కూడా సరైనది కాదు. ఏమైనప్పటికీ ఆ విషయాన్ని ఇంతటితో కట్ చేసి మా ఉద్దేశం మాత్రం అది కాదు. మేము మాదిగల సమగ్ర అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.